నమస్కారం అండి, నేను శాస్త్రీయ మనగల వేదాస్వామి సెక్రటరీని. నేను మా పరిచయం డాక్టర్ వెంకటాచారి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. మనకి అట్లాగే మన డేటా సైంటిస్ట్ మురళీ చెరువు గారు కూడా ఉన్నారు. నమస్కారం మురళీ గారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం మురళి గారు. నమస్తే డాక్టర్ శాగంటి గారు. ఏం శాస్త్రి గారు, ఏమిటి మీటింగ్, ఏమిటి కథ, ఏమిటి? ఇది నాకు సంబంధం లేదు సార్, ఇది మురళీ గారు పెట్టారనమాట. ఆయన పెట్టమంటే పెట్టాను నేను, అంతే. ఓ, సో నక్షత్రకుడు ఇప్పుడు మురళి గారు అనమాట. ఓకే, చెప్పండి మురళి గారు, ఏంటి విశేషం? సార్ యాక్చువల్గా నాకు మన గ్రూప్స్ లో ఒక రెండు వీడియోలు వచ్చినాయి సార్. మీరు ఎగ్నం చేసిన వీడియో ఒకటి, అట్లానే శాస్త్రి గారు ఎగ్నం చేసిన వీడియో రెండు వచ్చినాయి. అట్లానే అక్కడ మీ చుట్టుపక్కల వెన్స్డే మార్చి 17 నైట్ నుంచి థర్స్డే అక్కడ ఏదో స్టార్మ్స్, టార్నడోలు అవి వస్తాయని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే ముందు ఆ డీటెయిల్స్ మనం మాట్లాడటానికి ముందు, ఈ వీడియోస్ రెండు మీరు యజ్ఞం చేసింది, అట్లానే శాస్త్రి గారు చేసింది, రెండు కూడా మనం నేను ప్లే చేసి చూపిస్తాను సార్ ఫస్ట్. అక్కడే స్టార్ట్ చేద్దాం మన డిస్కషన్. ఓకే, అయితే కాంటెక్స్ట్ కొద్దిగా ఇవ్వడానికి, ఇది మీరు చేసిన యజ్ఞము వెన్స్డే మార్చి 17 చేశారు మీరు. 6 PM నుంచి 7:15 7:30 వరకు చేశారు మీరు, అంతేగాని శాస్త్రి గారు ఆయన 8 నుంచి 8:30 వరకు చేశారు మార్చి 17. శాస్త్రి గారు కరెక్ట్ కదండి? అవును సార్, అవును సార్. మీరేమో మెక్డోనాల్డ్ లో ఉన్నారు సార్, డాక్టర్ చాగంటి గారు మీరు. అదేమో అట్లాంటిక్ దగ్గరలో ఉంది, జార్జియా స్టేట్ లో ఉంది. శాస్త్రి గారు, మీరుండే ప్లేస్ ఏంటి సార్? కమింగ్ సార్, కమింగ్. కమింగ్, కమింగ్, అది కూడా అట్లాంటిక్ దగ్గరే కదా సార్? అది ఆబ్వియస్లీ 60 మైల్స్ కదండి మీ ఇద్దరికి మధ్యలో డిస్టెన్స్. రోడ్ వైజ్ 60 మైల్స్, అదే ఎయిర్ వైజ్ తీసుకుంటే అబౌట్ 40-45-50 ఉంటుంది. 40-60 మైల్స్ రఫ్లీ. అయితే మీరు నార్త్ సైడ్ ఆఫ్ అట్లాంటా ఉన్నారు, ఆయన ఏమో సౌత్ సైడ్ ఆఫ్ అట్లాంటా ఉన్నారు. నేను సౌత్ ఉన్నాను, శాస్త్రి గారు నార్త్ సైడ్ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. సో అది మన కాంటెక్స్ట్ సార్. సో అయితే నేను వీడియో ప్లే చేస్తాను సార్, క్విక్ గా చూద్దాం మనం వీడియో. ప్లే చేయండి సార్. వీడియో కనపడుతుంది కదా? యా కనిపిస్తాను సార్. సార్ అట్లనే నేను శాస్త్రి గారు ఆయన ఆయన చేసిన హోమం కూడా నేను పెడతాను సార్ ఇక్కడ. ఓకే సార్, కనపడుతుంది కదండి ఇది? యా నేను వెన్స్డే ఈవినింగ్ అంటే మార్చి 17 బిట్వీన్ 6 PM అండ్ 7:15 PM అండ్ శాస్త్రి గారు 8 and 8:30 PM మధ్యలో చేశారు ఇవి రెండు వీడియోస్. అయితే ఏంటి, వాట్ అబౌట్ దిస్ వన్? అయితే ఇప్పుడు మీకు ఇదే వెన్స్డే నైట్, వెన్స్డే ఆఫ్టర్నూన్ నుంచి న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడు మీకు అక్కడ స్టార్మ్, పెద్ద స్టార్మ్ ఒకటి రాబోతుంది, అట్లానే టార్నడో కూడా, యాక్చువల్గా స్టామ్ వస్తుంది, టార్న్ వస్తుంది, రెండు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సివియర్ గా. అంటే స్టామ్ అంటే విపరీతమైన వర్షము, టార్న్ అంటే విపరీతమైన గాలులతో, సుడిగాలులతో వర్షం మీకు వస్తుందని ప్రెడిక్షన్ ఉంది, వెదర్ ప్రెడిక్షన్. సో అయితే ఇప్పుడు మరి ఆ ప్రొడిక్షన్ వాళ్ళు చెప్పినట్టు జరిగిందా, లేకపోతే ఇప్పుడు మీరు ఎందుకు హోమం చేశారు, ఆ కాంటెక్స్ట్ కొద్దిగా మాతో షేర్ చేస్తారు సార్? యా వెన్స్డే నాకు ఈవినింగ్ అబౌట్ 4:30 న్యూస్ వచ్చింది, ఇక్కడ స్కూల్స్ థర్స్డే క్లోజ్ చేస్తున్నామని. నేను వెంటనే శాస్త్రి గారికి కాల్ చేశాను, శాస్త్రి గారు ఇట్లా మరి రేపు ఏదో మనకి సివియర్ థండర్ స్టామ్స్ ప్లస్
టోర్నేడో ఎఫెక్ట్ ఉందట, నేను హోమం చేయదలుచుకున్నాను అంటే శాస్త్రి గారు నేను వస్తానండి అన్నారు. అంటే మీరు వచ్చేటప్పటికే మనకి సన్సెట్ అయిపోతుంది, సో ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఉండదు, కాబట్టి మీరు అక్కడి నుంచే మీరు చేయండి, ఇక్కడి నుంచి నేను చేస్తా అన్నాను. అంటే శాస్త్రి గారు ఓకేనండి అన్నారు. సరే, ఆయన కుదిరినప్పుడు 8:30 కూడా ఆయన అప్పుడు చేశారు. నాకు కుదిరినప్పుడు 6 నాకు అన్ని ఏర్పాట్లు చేసుకునేటప్పటికే 1 అవర్ పైన పట్టింది. సో ఏర్పాట్లు అన్ని చేసుకొని నేను 6 PM నేను చేశాను అన్నమాట. 6 PM అయితే ఇప్పుడు ఏంటంటే అసలు న్యూస్ ఏంటి అన్నది మనం చూస్తే కదా సివియారిటీ తెలిసేది. సో నేను న్యూస్ చూపిస్తా ఫస్ట్ మీకు, ఆ సివియారిటీ ఏంటో న్యూస్ ఛానల్స్ ఏం చెప్పినాయా. ట్యూస్డే న్యూస్, వెన్స్డే న్యూస్, థర్స్డే న్యూస్ ఎట్లా ఉంటుంది అంటే వెన్స్డే థర్స్డే ఎలా ఉంటుంది, అట్లాంటి చుట్టుపక్కల అంతా జార్జియాలో ఎలా ఉంటుందని న్యూస్ ప్రిడిక్షన్, అంటే వెదర్ ఛానల్ వాళ్ళ ప్రిడిక్షన్ అంతా నేను చూపిస్తా మీకు. మీకు దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ హోమం అప్పుడు అర్థం అవుతుంది. మీరేమైనా ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే నోట్ చేసుకోండి మురళి గారు, సో దాట్ యు నో ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. ఇది ట్యూస్డే 12:35 PM అండి న్యూస్, ఫాక్స్ 5 న్యూస్. సో లెట్ మీ ప్లే. Up to the north and east as well. So here's a look at the timeline in case you missed it last go around. There are the showers and thunderstorms that could develop later on this afternoon and evening, making back over toward LaGrange down around Columbus. I think that's probably the more likely areas. And then we get into tomorrow morning, a couple of showers move through. We'll also have a little bit of fog too early tomorrow morning. So Wednesday morning, Wednesday 3 PM ke untundani cheptunnadu anamata. టైమ్ లైన్ మీకు తెలుస్తుంది పైన ఫోర్కాస్ట్, దాని కింద మీకు టైమ్ లైన్ చెప్తుంటాడు. ఇది అట్లా అంట, ఇక్కడ అట్లా అంట, ఇది మెక్డాన్ క్లియర్ గా ఇస్తున్నాడు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అట్ వెన్స్డే అని చెప్పి. The weather really is not going to be nice here for the next couple of days. By tomorrow afternoon, we start to see a few showers and thunderstorms developing along a warm front that'll be lifting to the north. Now, along that warm front, we could see some damaging weather. That sometimes happens. So, damaging weather ani McDonald area clear ga chupistunnadu anamata. Chaala kasu kanapadutundi. Warm front lifts up to the north, so we'll have to watch out for that. Then we get in between the warm front and the cold front. That's when, look at that line of thunderstorms. ఇది థర్స్డే 8 AM కి ఈ లైన్ వచ్చి క్రాస్ అవుతుంది అట్లా అంట ఈ ఏరియా అంతా. Overnight into early Thursday morning, that definitely could support damaging winds as well as tornadoes along that line as it moves through. So we really got to be weather aware. Overnight winds into early. Red line ఏంటి, పర్పుల్ లైన్ ఏంటి సార్? రెడ్ లైన్ ఏమో స్టార్మ్ ఇందాక చూపించింది, అంటే అది వార్మ్ ఫ్రంట్, అంటే అట్లా టెంపరేచర్స్ అటువే పెరుగుతూ పోతున్నాయని చూపిస్తున్నాడు. అప్పుడు స్టార్మ్ లోపలికి వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ పర్పుల్ లైన్ ఏమో టార్నేడోస్ లోపల రావటం అనమాట. సో అది థర్స్డే 10 PM కల్లా మొత్తం అసలు హెవాక్ అయిపోతుంది అన్నట్టు చూపిస్తున్నాడు. అంటే వెన్స్డే నైట్ మిడ్ నైట్ నుంచి థర్స్డే అంతా మీకు ఈ ఎఫెక్ట్ ఉంటుందని చూపిస్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడు చెప్తున్నాడు, ట్యూస్డే ఆఫ్టర్నూన్ చెప్తున్నాడు, అంటే హార్డ్లీ 36 hours అనమాట. సో జనరలీ ప్రిడిక్షన్ ఆఫ్ 48 hours లో చెప్పిన ప్రిడిక్షన్ అక్యురేట్ గా అవుతుంది. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ హ్యాపన్స్. 70-90% గ్యారంటీ అవుతుంది ఇప్పుడు 48 hours లోపల చెప్తే జనరల్ అనమాట. సో థర్స్డే ఆఫ్టర్నూన్ కల్లా ఒక క్లారిటీకి మీకు తెలిసిపోతుంది మీకు ఏమేమి డ్యామేజ్ అయిపోయింది అంత అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ వాట్ ది ఫాక్స్ 5 న్యూస్ ఆన్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 12 PM కి చెప్తున్నది అనమాట. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇంకొక న్యూస్ ఛానల్ ABC న్యూస్ ప్రైమ్. ఓకే, ఇది కూడా ట్యూస్డే నాడు చెప్పిన న్యూస్. ఇది అక్కడ అలబామాలో, అంటే మాకు జార్జియాకు పక్కన స్టేట్ అలబామా, దాని సివియర్ గా, అది వెస్ట్ వైపు ఉంది, మాకు వెస్ట్ వైపు ఉంది, అక్కడ నుంచి సివియర్ గా డ్యామేజెస్ జరుగుకుంటూ ఇట్లా వస్తున్నాయి అన్నమాట ఇక్కడికి. Tonight, 60 million to be exact across 7 states, the threat of tornadoes remains after what you can see has already been a violent day. But the National Weather Service is warning as night falls, there is risk for especially dangerous tornadoes. And they warn this is just the beginning. Victor Akendo is in Birmingham with more. Birmingham ante Alabama state, capital. 60 million. Storm predictions
Prediction Center warning of a rare high-risk threat level for long-track intense tornadoes. Literally like a tornado. Wayne County, Mississippi, and Chilton County, Alabama, among places where twisters were reported already. Oh, major tornado! Major! Major! In Tuscaloosa, these University of Alabama students sheltering in a parking garage. There's a tornado down. It's very dangerous. This is about 6 miles south of downtown Tuscaloosa. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ లైన్ చూపిస్తున్నాడు చూడండి, ఆ రెడ్ లైన్ లోపల డేంజర్ అంతా జరుగుతోంది అన్నమాట. ఏదైనా జరుగుతుంటే ఈ రెడ్ లైన్ లో ఇప్పుడు ఎఫెక్టివ్ గా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మెక్డానా కాదు, ఇప్పుడు చూపిస్తున్నది మా స్టేట్ పక్కన అలబామా స్టేట్ లో చూపిస్తున్నాడు అంతా. చూపిస్తూ అది అట్లా జార్జియా వైపు షిఫ్ట్ అవుతుందని చూపిస్తాడు ఇప్పుడు ఇది. South of downtown Tuscaloosa. It's just after 1 o'clock here in Birmingham. We are under a tornado watch, and officials want to make sure that people have a plan in place and they know where shelters like this one are located. This can hold 80 people, and as you can see, they're starting to file in. Deborah Johnson and Christopher Jenkins are not taking any chances. What was it about this storm coming this way that made you say, we're riding this out in here? When the news people said it was going to be like a few years ago, and it was terrible. So that was enough for me. And safe. Roads around Birmingham inundated. The storm's coming in waves. The first one knocking out power to buildings in Dallas-Fort Worth. Lightning strikes, knocking our Jackson, Mississippi affiliate off the air for a time Tuesday. Lindsay, the rain keeps coming down here in Birmingham. With another strong line of storms headed this way, the tornado threat, it continues through the night, which is definitely the most dangerous time for a tornado to strike. Lindsay? Our thanks to Victor. And now let's get right to Chief Meteorologist Ginger Z, who's in Jackson, Mississippi tonight. Ginger, what's the latest? జాక్సన్ మిసిసిపి అన్నది మనకి అలబామా కవతల వైపు ఉన్నది, మిసిసిపి స్టేట్ లో ఉంది, అక్కడ నుంచి ఇటువైపు వస్తుంది అని చెప్పడం. Well, we've got a severe thunderstorm warning on top of us right now. The wind, the lightning, it's all coming in, the heavy rains. Flash flooding's part of the threat, but you know we're talking about tornadoes, Lindsay, going into tonight. So this is the main line. This is the one that hits us last. But there are severe storms and tornadoes with that particularly dangerous situation with the tornado watch that extends all the way into Alabama. This whole mass of two rounds of storms is going to keep moving east. It keeps moving east and you have to ఇక్కడ 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 నుంచి ఇటువైపు అట్లాంటి వైపు వస్తుంది. చూసారా మీకు ఈ రెడ్ లైన్ చూస్తున్నారు కదా, అది అట్లా షిఫ్ట్ అవుతూ వస్తుందని చెప్తున్నా అన్నమాట. Will probably extend into North Georgia. We'll watch for that to happen in the overnight hours. Atlanta, you see it 6 a.m. Central Time. You're waking up trying to get to work with those thunderstorms all around. Please, if you can delay that, do. The storms go all the way down to the Florida Panhandle, and then through the afternoon and evening, you move them east. We have a moderate risk, which is the second highest level risk, from Savannah up to almost the Virginia state line. This is going to include a lot of people going through our Thursday, Lindsay. Here we go. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, అట్లాంటా వాళ్ళు ఎర్లీ మార్నింగ్, థర్స్డే మార్నింగ్ 6 AM కి, అంటే సెంట్రల్ టైం 6 AM అంటే మాకు 7 AM అవుతుంది, 7 AM కి థండర్ స్టార్మ్స్ మీరు విపరీతంగా ఊగుతూ ఉంటారు ఆ టైంకి అని చెప్పేశారు అన్నమాట. సో దట్స్ గోయింగ్ టు హ్యాపన్ దేర్. అండ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి అట్లాంటా దాటి పైకి వెళ్ళేటప్పటికి కొద్దిగా సివియారిటీ తగ్గచ్చు, కానీ అట్లాంటా ఈస్ గోయింగ్ టు షేక్ అప్ అనమాట విత్ టోర్నడోస్ అన్నది. అది ఇందాక న్యూస్ అదే చెప్పారు, ఇప్పుడు న్యూస్ అదే చెప్తున్నారు. ఇదండి న్యూస్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా న్యూస్ ఇది. చాలా సివియర్ గా ప్రిడిక్షన్ ఉంది సార్, స్కేరీగా ఉంది యాక్చువల్గా. యాక్చువల్గా చాలా స్కేర్, అందుకే మాకు థర్స్డే స్కూల్స్ హాలిడే ఇచ్చారు. ఇప్పుడు నేను అది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అట్లాంటా పబ్లిక్ స్కూల్ న్యూస్. మెట్రో అట్లాంటా స్కూల్స్ క్యాన్సల్ ఇన్ పర్సన్ క్లాసెస్ టుడే డ్యూ టు వెదర్. శాస్త్రి గారు మీకు కూడానా? మాకు కూడా కమింగ్ లో ఇటు రాజ్వెల్ ఇక్కడ అంతా కూడాను స్కూల్స్ అన్ని ఇన్ పర్సన్ క్యాన్సిల్ చేశారు, ఓన్లీ వర్చువల్ అన్నమాట. వర్చువల్ స్కూల్స్, ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి. ఆన్లైన్ క్లాస్ అది కూడా పవర్ ఉంటేనే, పవర్ లేకపోతే అది కూడా లేదు అని అన్నారు. అవునవును, చాలా చోట్ల పవర్ కూడా తీసేస్తారు, పోతుంది కదా యాక్చువల్గా. సో ఇక్కడ అవునవును, ఇది డేట్ ఇచ్చాడు, అప్డేటెడ్ March 18th అన్నమాట 2021. ద అట్లాంటా జర్నల్ కాన్స్టిట్యూషన్, ఇది ఇది మాకు రెగ్యులర్ గా వచ్చే న్యూస్ పేపర్ అన్నమాట. గురువారం కదా సార్, గురువారం March 18th క్లోజ్ అయింది. March 18th పబ్లిష్ అయింది ఇది.
ఏమనైందంటే క్యాన్సిల్ అయినాయి స్కూల్స్ అని అని చెప్పి వాళ్ళు చూసుకుని, అంటే వెన్స్డే ఈవినింగే వాళ్ళు తీసుకున్నారు డెసిషన్, వెన్స్డే ఈవినింగ్ సాయంకాలం దాకా ఆగి తీసుకున్నారు డెసిషన్. అంటే డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు బి ఎ సివియర్ వెదర్ అని చెప్పి. అసలు మీకు ఇక్కడ సెలవు, మీకు స్నో పడుతుంది అన్నా సెలవు ఇవ్వకుండా ఆపేశారు ఒకసారి, ఎందుకంటే ఆ పడుతుంది. అంటే సివియారిటీ లేకపోయినా రిస్క్ లేకపోయినా స్కూల్ కంటిన్యూ అవుతుంది. సివియారిటీ ఉంటే మనం క్లోజ్. అవును సార్, చాలా అంటే చాలా మాకు కూడా యాక్చువల్ గా ఆ టైంలో వేరేది పైన స్టామ్ ఉందని చెప్పారు ఫ్యూ డేస్ క్రితం, మాకు కూడా అట్లనే చాలా సివియర్ గా వచ్చింది యాక్చువల్ గా అయితే. సో ఇది న్యూస్ ఇప్పుడు మరికి మరి బాగుంది, అందుకని మేము నేను 6 to 7:15 ఆయన ఏమో 8 to 8:30 చేశారు హోమము. నేను చేసిన సివియారిటీ ఆఫ్ హోమం పెద్దది పెద్ద లెవెల్లో చేశాను, ఆయన చిన్న లెవెల్లో చేశారు. సో మొత్తానికైతే హోమం చేసాం అనమాట. సరే ఆ హోమం దంగా మాట్లాడదాం. ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా సివియారిటీ మురళి గారు, మీ ఎందుకు హోమం మీకు సడన్ గా నాకు టైం లేకుండా, లేకపోతే వి కుడ్ హావ్ డన్ మచ్ మోర్ బిగ్గర్. అవును సార్, అయితే మీరు అంత షార్ట్ పీరియడ్ లోనే 1 hour లోపలే మీరు రెడీ అయిపోయి చేయడం చాలా గొప్ప విషయం అండి. అయితే ఇప్పుడు మరి సివియారిటీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మరి మీరు అంటే మీరు ఎగ్జామ్ చేయడానికి ముందు మీరేమనుకున్నారంటే ఇది మీ మీ కన్సర్న్స్ అంటే ఇది ఇట్లానే వస్తుంది ఇంత పెద్దగా వస్తుందని మీరు అనుకున్నారా, లేకపోతే ఇది అంటే వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ వర్సెస్ మీ మీ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ మామూలుగా జనరల్ గా వెదర్ ఏదైనా ఉంటే బాగుండదు ఇది అని జనరల్ గా ఇస్తారు, కానీ స్కూల్స్ హాలిడే ఇచ్చేంత ఉండదు. స్కూల్స్ కి స్కూల్కి రావద్దు, మీరు వర్చువల్ లెర్నింగ్ లో ఉండండి, అది కూడా పవర్ ఉంటేనే అని శాస్త్రి గారు చెప్తున్నారు కదా. సో పవర్ ఉంటేనే అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పవర్ పోవచ్చు, ప్లస్ రోడ్లన్నీ ఫ్లడ్ అవ్వచ్చు, ప్లస్ టార్నేడో వాచ్ అంటే ఏంటి, బస్సులు కార్లు ఎగిరిపోతుంటాయి, ఒక మా చూపించారు కదా. సో అందుకని వాళ్ళు దే డోంట్ టేక్ రిస్క్ అనమాట. సో ఆఫ్ ఇచ్చారు. సో అందుకని ఆ రోజు వెంటనే అది నాకు 4 o'clock తెలియగానే 4:30 తెలిసింది అనుకుంటా, తెలంగాణ ఏర్పాట్లు మొదలు పెట్టాను నేను. శాస్త్రి గారిని అడిగాను, అడిగితే ఆయన పాపం రావడానికి 1.5 hours పడుతుంది అక్కడి నుంచి రావాలంటే ట్రాఫిక్ లో, అందులో యునో దట్ ఈవినింగ్ ట్రాఫిక్ హౌ హెవీ ఇట్ విల్ బి. దాంతో ఏమైందంటే శాస్త్రి గారిని అక్కడే ఉన్నామన్నా ఆయన అక్కడ చేస్తా అన్నారు, నేను ఇక్కడ చేస్తాను. ఈవినింగ్ ట్రాఫిక్ అది కాకుండా ఏంటంటే నేను ఆ రోజు కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది, బయటకు వెళ్ళా కదా విపరీతంగా వర్షం మొదలయ్యింది అప్పటికే, అసలు స్లైట్ గా మొదలైపోయింది, కొంచెం గాలులు మొదలయ్యాయి. ఓ బానే బాగుంటుంది అని చెప్పి జనాలు అందరూ కూడా కొంచెం అనుకుంటున్నారు, హోమం చేశాను. అది అందరూ ఇళ్ళకి గబగబా కూడా వెళ్తారు, ట్రాఫిక్ చాలా ఇదిగా ఉంటుంది. అవును, దట్ ఇస్ ద థింగ్. సో రోడ్లన్నీ ఫ్లడ్ అవుతే గనక మనం డ్రైవ్ కూడా చేయలేము అనమాట, పైగా చెట్లు పడిపోతూ ఉంటాయి, పవర్ లైన్స్ పడిపోతూ ఉంటాయి అని కామన్. ఇది సిచ్యువేషన్. సో 6 PM to 7 PM చేసాము, అయితే ఇప్పుడు చేసాము, అయితే ఏమిటి సార్? అయితే ఇప్పుడు అదే నాకు కూడా ఐ యామ్ ఆల్సో క్యూరియస్ సార్, అయితే ఇప్పుడు మీరు చేసిన యజ్ఞము దాని ఫలితం ఏంటి, దాని వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉన్నాయి, దాన్ని షేర్ చేస్తారు సార్ మీరు? ఎస్, తప్పకుండా చేస్తాను. అయితే ఇప్పుడు దానికి నేను ఇప్పుడు మీకు చూపించాల్సింది ఏంటంటే, నేను చెప్పడము నోట్ తో చెప్పడం, శాస్త్రి గారు నోట్ తో చెప్పడం కాకుండా ఇక అట్లాంటి ప్రజలు అందరినీ తీసుకొచ్చి అయితే నుంచో పెట్టలేను, కాకపోతే వార్తలు ఏం చెప్పినాయో చెప్పగలుగుతాను. ఇప్పుడు చూపిస్తాను, థ్యాంక్ యూ. ఇది స్టామ్ ట్రాకర్స్ అండి, 11 live అని చెప్పి ఇది లైవ్ రేడార్ ఇది. సో వెన్స్డే ఏ టైంలో చేశారు ఇది? వెన్స్డే 11:46 PM కి. అంటే మేము 11 Wednesday ఈవినింగ్ 6 to 7 హోమం చేసాము, వెన్స్డే నైట్ స్టామ్ ఎట్లా ట్రాక్ చేశారు చూడండి. ఇక్కడ రెడ్ చూస్తున్న లైన్ కనపడుతుంది, ఆ రెడ్ లైన్ మధ్యలో స్టార్మ్ ఇప్పుడు ఫోకస్డ్ అనమాట. ఓకే, సో ఇది ఇది జాక్సన్, ఇది అట్లాంటా ఇక్కడ. ఓకే, ఇది జాక్సన్, ఇది కోవింగ్టన్, ఇది పీచ్ ట్రీ, ఇక్కడ ఇది మెక్డానా ఇక్కడ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. ఇక్కడ అది విదిన్ ద రెడ్ బాక్స్ ఇక్కడ నేను చేశాను 6 to 7 మధ్యలో, ఈ 7:30 దాకా. అక్కడ శాస్త్రి గారు ఈ రాజ్వెల్ కి ఉతల వైపు ఉంటారు ఇక్కడ కమింగ్. ఓకే, ఈ క్లోజ్ లేదు కానీ మీకు సివియారిటీ మటుకు ఉంటుంది అనమాట ఎఫెక్ట్, ఎందుకంటే గాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రెడ్ దానిలో ఉన్నంత సివియారిటీ అక్కడ ఉండకపోవచ్చు.
మీరు ఇక్కడ రెడ్ బాక్స్ చూస్తున్నారు కదా, సో మీకు ఇక్కడ అట్లాంటా ఉంది కదా, ఇది మీరు ఈ షేప్ గుర్తు పెట్టుకోండి, ఇది హెన్రీ కౌంటీ అన్నమాట. సో ఇక్కడ మధ్యలో ఉంటుంది, వస్తుంది అది టైం 137 దాకా. సో అది సివిఆర్టీ జోన్ అండి. తర్వాత ఇది మీకు ఇప్పుడు మీకు 100 దాకా చూపించా కదా, నెక్స్ట్ చూపిస్తా చూడండి, మళ్ళీ ఆ రెడ్ చూడండి. ఇక్కడ ఇది మెక్డానాన్ ఇక్కడ ఇచ్చాడు ఇందాక. సో అది ఎన్నింటికంటే ఇది అబౌట్ 2:09 to 2:10 దాకా కండిషన్స్ ఏఎం, అంటే థర్స్డే మార్నింగ్ దాకా. థర్స్డే మార్నింగ్ 2:10 దాకా ఇది అట్లాంటా. ఇక్కడ ఇగో ఇది మెక్డాన్ ఇక్కడ ఉంటుంది, ఇది మేకన్. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు స్టార్టింగ్ లో మీకు చూపిస్తాను, ఇగో ఇది మెక్డాన్ చూస్తున్నారా మీరు. సో ఈ ఈ షేప్ మీరు గుర్తు పెట్టుకోండి, ఓకేనా. సో అలా ఇందాక వాడు ఎంత సివియర్ గా ఉంటుందని చెప్పాడు అక్కడ. సో ఇది ఇప్పుడు 2 AM దాకా ఇది అనమాట. సో ఇప్పుడు మీరు 2 AM దాకా చూసారు కదా మురళి గారు. సో 12 to 2 మధ్యలో మీకు చూపించాను. సో ఆ టైంలో మాకేమైనా స్టార్మ్ వచ్చిందా, మాకు నిజంగా వచ్చిందంటే లైట్ గా చినుకులు పడి. మీకు శాస్త్రి గారు? మాకు అంతే సార్, మాకు అసలు చినుకులు కూడా లేవు ఇంకా అప్పటికి. అది సో మీకు ఎందుకంటే మొత్తం ఇట్లా ప్యాస్ అయింది కదా, మొత్తం గ్రీన్ ఇదంతా కూడా. వాళ్ళ ప్రిడిక్షన్ అంతా రెడ్ లైన్ లో పెట్టి చూపిస్తాం, ఇక్కడ మీకు స్టార్మ్ ఉంటుంది, ఇప్పుడు మీకు స్టార్మ్ ఎఫెక్ట్ ఉంటుందని. కానీ వాళ్ళ విశేషం ఏంటంటే అక్కడ ఏమి స్టార్మ్ అసలు జరగలేదు, మొత్తం అసలు డిసప్పియర్ అయింది. ఆ డిసప్పియర్ అయిన విషయం మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను, మీకు న్యూస్ ఛానల్ లో చెప్తారు అది. సో విశేషం ఏంటంటే 12 to 2 దాకా చూపించాను, ఇప్పుడు 2 to 3 చూపిస్తాను మీకు, ఓకేనా. రెక్టాంగిల్ గుర్తు పెట్టుకోండి, చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి మీకు రెక్టాంగిల్, ఎందుకంటే దట్స్ ద క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే 2 AM to 3 AM దాకా చూస్తారండి, ఎర్లీ మార్నింగ్ థర్స్డే. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్స్డే 2 AM అని రాస్తుంది కదా, సేమ్ ఛానల్. మీరు చూసారా ఇక్కడ, ఇది మెక్డానా, ఇది పలుచకైపోయింది అక్కడ అంతా కూడా. మీకు రెడ్ లైన్ ఇక్కడ చూస్తున్నారా మీరు? కనపడుతుంది సార్. మీరు ఇది కనిపించడం కాదు, ఇప్పుడు విశేషం ఏంటంటే ఇది వరకు రెక్టాంగిల్ పెద్దగా ఉండింది కదా, చిన్నదైపోతూ వస్తుంది. ఎలా అవుతుందో కూడా చూడండి, చాలా ఆశ్చర్యంగా అనమాట. ఆ ఆశ్చర్యం ఇప్పుడు మీరు చూస్తారు. సార్ అక్కడ ఒకసారి పాజ్ కావాలి సార్. చెప్పండి. అది ఇట్లా దట్టంగా వచ్చింది, అది డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది, ఇలాగా మెక్డానా దగ్గర రాగానే అది పలచపడిపోయింది. నెంబర్ 1 నా అబ్జర్వేషన్. అట్లానే ఆ బాక్స్, ఆ రెడ్ బౌండెడ్ బాక్స్ కూడా స్మాల్ 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 అయిపోయి పుష్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. చూసారా మీరు? సడన్ గా అక్కడ డెన్సిటీ మొత్తం వెళ్ళిపోయింది, అక్కడ పల్చగా అయిపోయింది ఏరియా, అవతలకి వెళ్ళిపోయింది అంతా కూడా. ఇప్పుడు రెక్టాంగిల్ ఇలా ఉండాలి, యాక్చువల్ గా ఇది ఇట్లా రావాలి, రెక్టాంగిల్ ఇలా రావాలి, ఇక్కడ దాకా రావాలి. అది ఇలా బెండ్ అయిపోయింది సార్, ఇక్కడ రెక్టాంగిల్ స్క్వీజ్ అయిపోయింది చిన్న 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 చిన్నగా. అంటే అనేది రెక్టాంగిల్ సపోజ్ టు బి బిట్వీన్ ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్ మధ్యలోనండి ఎఫెక్ట్. ఇక్కడ ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ అవ్వాలి, యాక్చువల్ గా ఇక్కడ దాకా రావాలి. అది కాస్త ఇట్లా బెండ్ అయిపోయి, బెండ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, మీకు ఇక్కడ ఈ ఏరియాలో లేదు రాబాయి అని చెప్పడం అనమాట. ఇంకా ఫోర్సిబుల్ షిఫ్ట్ అనమాట. చాలా సర్ప్రైజింగ్ ఉంది అసలు ఇది. ఐ యామ్ లైక్ రియల్లీ సర్ప్రైజ్డ్ సార్, ఎందుకంటే ఇది ఎలా పాసిబుల్, యూనో అది క్లియర్ గా నాచురల్ గా ఇలా బెండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చేసిన యజ్ఞం చాలా నాచురల్ గా నేచర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది షిఫ్టింగ్, యూనో వితౌట్ ఎనీ. ఇది వరకు శాస్త్రి గారు మీకు జ్ఞాపకం ఉందా, మైఖేల్ అన్న ఒక హరికేన్తో మళ్ళీ మేము మా ఇంటి దగ్గరే చేసాం, అప్పుడు 3 రోజులు చేసాం. శాస్త్రి గారు ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేవాళ్ళు, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేవాడిని, ఇద్దరం కూర్చొని చేసేసేవాళ్ళం. అంటే ఆ వీడియోలు మన వేదాస్ వరల్డ్ వెబ్‌సైట్లో ఉన్నాయి ఆల్రెడీ, మనం పబ్లిష్ చేసాం. మేము ఈ రోజు స్టార్మ్ జరుగుతున్న రోజున నేను హోమ్ అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు డిప్లాయ్మెంట్ ఉండి నేను నైట్ అంతా మేల్కొన్నాను. సో నేను విండోలో చూస్తున్నాను అనమాట, 9:30 అట్లా లైట్ గా వర్షం పడితే ఇంకా మొదలైందిలే స్టామ్ అనుకున్నా. 10:30 11 అయ్యేటప్పటికి పూసు ఏమీ లేదు అసలు అక్కడ. 12 o'clock నుంచి కామ్ గా ఉంది అనమాట, అసలు గాలి లేదు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది.
అమ్మారు మీరు మురళి గారు, గాలి స్తంభించిపోయింది. అవును సార్, అంటే ఇప్పుడు గ్రీన్ కనపడుతుంది సార్, అది అంటే అవి గాలుల మేఘాల ఏం సార్? అది వర్షం, వర్షం కూడా పల్చగా అయిపోయింది, గాలులు కూడా క్లియర్ 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 క్లౌడ్స్. ఇక్కడ ఇక్కడ మీకు రెడ్ ప్యాచ్ చూపిస్తున్నారు చూడండి, అది సివియారిటీ అన్నమాట. నెక్స్ట్ సివియారిటీ ఎల్లో పోర్షన్, నెక్స్ట్ సివియారిటీ గ్రీన్, అంటే తగ్గుతూ పోవడం గ్రీన్ దాకా అన్నమాట. అయితే ఇప్పుడు మీకు విశేషం ఏంటంటే ఈ రెడ్ లైన్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చి అట్లా అంటే కవర్ చేసి ఇక్కడ దాకా రావాలి. అలాంటిది ఇలా బెండ్ అయిపోయింది టూ నుంచి, అసలు ఇట్లా బెండ్ అయిపోయి ఎట్లయిపోయింది అంటే అసలు ఒక్క నిమిషంలో ఇక్కడ డిసపియర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ డిడ్ నో వాట్ టు డూ అన్నట్టు అనమాట. దట్స్ వాట్. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇది మనం మాట్లాడుకున్నాం బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మురళి గారు, ఇప్పుడు సో థర్స్డే 3 AM దాకా చూసారు కదా మార్నింగ్, ఇప్పుడు 4 AM కి న్యూస్ ఛానల్ వాళ్ళు మాట్లాడతారు ఏం జరిగింది అసలు ఎట్లా ఉంది పరిస్థితి అని, ప్లస్ క్లియర్ గా చూపిస్తారు. అప్పుడు మీరు చూడండి ఒకసారి మనకేంటంటే వెన్స్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాకా వాళ్ళు చెప్పింది ఏంటంటే సివియర్ గా థండర్ స్టార్మ్ వచ్చి వర్షాలు విపరీతంగా వచ్చేసేసి గాలి వచ్చేసేసి అంటే మీకు ఇంకా ఒక 6 hours కూడా లేదు ఆ టైంలో ప్రిడిక్షన్ చెప్పారు వాళ్ళు వెన్స్డే ఈవినింగ్. అందుకే కదా క్లోజ్ చేసింది స్కూల్స్. చూడండి, నౌ యు వాచ్ దిస్, ఇది మీకు ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ టోర్నడో వాచ్ అంటిల్ 7 AM ఇన్ ద మార్నింగ్ అని చెప్పి రాస్తున్నాడు ఇక్కడ. అవునా, రాసింది మీరు చూడండి, ఇది ఇది 4 to 8 AM. అర్థమైందా? నార్త్ జార్జియాకి ఎందుకు రాలేదని ఆశ్చర్యపోయారు. అమ్మాయి ఏం చెప్తుందంటే యూజువల్ గా టోర్నడో వస్తే మెనీ మెనీ డేస్ టు వీక్స్ పడుతుంది క్లీనప్ చేయడానికి. అవును, ఇక్కడేమో ఎందుకు రాలేదు అనేది అర్థం కావట్లేదు అని సర్ప్రైజ్ అయిపోయింది. అంటే ఒక 2 to 3 hours బిఫోర్ అండ్ దీనికి న్యూస్ లో ఎంటైర్ గా ఆపోజిట్ గా ఉంది సార్. అయితే దానికి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా, వాళ్ళకి యజ్ఞము అవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి అసలు ఏం జరిగింది తెలియదు. సో వాళ్ళు ఏం రీజన్ ఇస్తారు చూడండి, భలే నవ్వు వస్తుంది. మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు కోల్డ్ ఎయిర్, కోల్డ్ ఫ్రంట్, హాట్ ఫ్రంట్ ఏదో చెప్పుకొస్తాం, రీజన్ లేదు సార్. అది మీకు తెలియదా ఇది వరకు? ఇది వరకు తెలియదా మీకు కోల్డ్ ఫ్రంట్? కోల్డ్ హాట్ ఫ్రంట్ లో వచ్చే వేరియేషన్స్ వాళ్ళకి స్టాండర్డ్ వెదర్ ఈక్వేషన్ కదా అది. అట్లా కాదు, అట్లా కాదు సార్, వాటి వల్లే స్టార్మ్స్ టార్నడోస్ వస్తాయని ఇందాక చెప్పారు. విశేషం ఏంటంటే అక్కడ కొట్టుకుంటూ వస్తున్నప్పుడు జార్జియాలోకి ఎంటర్ అయి పొద్దున్న అట్లాంటా మార్నింగ్ 6 AM కి మీకు బ్రహ్మాండమైన స్టార్మ్ ఉంటుంది, బీ వెరీ కేర్ఫుల్ అని జస్ట్ ఒక 12 hours బిఫోర్ 6 hours బిఫోర్ చెప్పి ఇప్పుడు 4 AM కి వాళ్ళు ఏమి లేకపోయేటప్పటికి ఏం చెప్పాలో తెలియక వాళ్ళు ఓ ఇది పైన అంతా కోల్డ్ ఉంది, కింద అంతా హాట్ ఉంది, అందుకే అది ఇది అని ఏదో చెప్తున్నారు. ఇంకో న్యూస్ కూడా వినాలి మీరు. అయితే అమ్మ అడ్మిట్ చేసింది సార్, వి డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ దిస్ అని కూడా అంది. yes, అడ్మిట్ చేసేసి, yes, that for sure, సమ్ రీజన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఇక్కడ 4 AM చూస్తున్నారా? మీకు ఇక్కడ స్క్రోలింగ్ లో సివియర్ వెదర్ రిస్క్ థ్రెటన్స్ పార్ట్స్ ఆఫ్ జార్జియా అని చెప్పి 4 AM కూడా చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఏం రెయిన్ లేదు క్లేటన్ కౌంటీలో, పక్కన ఉన్న కౌంటీలో రోడ్డు కూడా చాలా మామూలుగా ఉంటారు, కడిగి కూడా లేదు రోడ్డు సరిగ్గా. Things are relatively quiet out there right now. That's the good news.
more good news, Clayton County is one of the last districts in the metro to go back to school, so there won't be any buses on the roads this morning. Those guys are all still virtual. But of course, take it slow out there. It is raining. It's light right now, but that doesn't mean that things won't be picking up here throughout our show. So I'll be monitoring things down here in Clayton County. Of course, if you see any reports of issues, tweet us, text us, let us know what's going on so we can let everyone know. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో వాళ్ళు ఏమంటున్నారంటే 4 AM కి ఇప్పుడైతే ఏం లేదు, కానీ ఉండదు అని అయితే రూల్ లేదని చెప్తున్నారు ఇంకా. ఎందుకంటే ఆ ఫేస్ చూసారా మీరు, అసలు ఆ ఫేస్ లో డిసప్పాయింట్మెంట్ చాలా కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళకి నిజంగా అర్థం కాదండి వై ఇట్ హాస్ డిసప్పియర్డ్ అనేది. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, చెప్పలేక మింగలేక కక్కలేక ఉన్నారు అన్నమాట పరిస్థితి న్యూస్. సరే ఇంకొక న్యూస్ చూడ ఛానల్ చూడాలి మీరు. ఇది థర్స్డే మార్నింగ్ న్యూస్, మళ్ళీ సేమ్ టైమ్, మీరు ఆ టైమింగ్స్ అవి కాస్త జాగ్రత్తగా చూడండి. అవును సార్. And Glenn, I want to give you a little perspective on kind of what's happened over the last 24 hours and what's been protecting us. We talked about this all day long yesterday, basically. So what's protecting us? Severe weather team too, talking about the wedge and that front and the position of that front and how it would affect what we would see here in North Georgia. Look at what has happened in the last 24 hours. Every one of these icons here represents hail, represents wind, or tornadoes. There was a lot of that yesterday from Arkansas and Louisiana through Mississippi, Alabama, several long track tornadoes yesterday. But the name of the game yesterday was the wedge and this cold, or rather warm front sitting across North Georgia. This has protected us so far, but as Glenn's been mentioning, this wedge starting to lift to the north, and as we watch some of these storms here to our west right now, we're going to watch these closely as they move into air that's getting a little more unstable, a little bit more humid, and the possibility of some stronger... Could have made 5 a.m. Thursday. On to it. అవర్ బై అవర్ ఫోర్కాస్ట్. సో ఇప్పుడు వాడు ఏమంటున్నంటే లిటిల్ బిట్ షిఫ్ట్ అవుతోంది. ఇప్పటిదాకైతే ప్రొటెక్షన్ ఉంది అని చెప్తున్నాడు. నిన్నేమో అసలు మొత్తం 12 AM నుంచి వాష్అవుట్ అయిపోతుందని చెప్పాడు. ఇంకోళ్ళేమో 6 AM అట్లాంటి వాళ్ళు మీరు రెడీగా ఉండండి, మీ కప్పులు లేచిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఈయన it's going to run into some warmer and more humid air. So sir, 9 a.m. Thursday ki em avutundi ani cheptunadu. Avunu sir. Between about 5 and 9 o'clock this morning, we're going to watch these storms closely. Still the possibility for some damaging wind gusts and isolated brief spin-up tornado remains a possibility, so we want you to stay weather aware. We're going to be here with you through the morning watching for the possibility of any development, and then that slides to the east, we clear out of it, and it gets windy this afternoon. Actually got some gusts up to about 35 miles per hour. So వాళ్ళు 5 o'clock కూడా ఇంకా లేదు ఉంది ఉంది అని ఆ బెదిరింపులు కంటిన్యూ అయినాయి అనమాట. తీరా చూస్తే అంత పుష్ అయిపోయింది. అంతగా సార్, 35 miles per hour స్పీడ్ విండ్ స్పీడ్ ఉన్నది, 2 miles per hour స్పీడ్ కూడా లేదు. విశేషం ఏంటంటే వాళ్ళకి, వాళ్ళు వెదర్ ఛానల్ తప్పు పోదు కదా. సీ దే హావ్ డన్ ప్రిడిక్షన్స్ ఆర్ సపోజ్ టు బి దేర్, బట్ 2 weeks అవుతుంటే ప్రిడిక్షన్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వన్ డే లోపల, 24 hour లోపల, 48 లోపల, 6 hour లోపల predictions more closer to the 100%. Exactly. Yeah, so exactly. That's what to be watched anamata. Ippudu entante ee vishayanni manamu enta spashtanga idivaru kuda cheppam, meego ila cheyabothunam ila chestam ani cheppi modate YouTube lo pettesam mem. Meer ichina video, Shastri garu pampinchina video rendu kuda 7:30 కల్లా మీ ఫినిష్ అయితే నాకు 7:30 7:45 కి 8 కల్లా నా దగ్గరికి వచ్చేస్తుంది వీడియో. సో ఇట్ ఈస్ మచ్ బిఫోర్ ఆల్ దిస్ న్యూస్ హావ్ కమ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం మురళి గారి అసలు అనౌన్స్ చేయడం మేము ఆపాం, ఎందుకంటే అవసరం లేదండి. ఇది వరకు మేము ఈ రోజు ఈ ప్లేస్ కి వెళ్ళి హోమం చేస్తున్నాము, ఎందుకంటే అక్కడ హరికేన్ వస్తుంది రేపు, మేము చేస్తున్నామని చెప్పాం. అలానే మెక్డానల్ మాకు ఇక్కడ టచ్ అవ్వబోతుంది, ఫలానా రోజు టచ్ అవ్వబోతుంది, 3 రోజుల ముందర నుంచే మేము హోమాలు చేస్తూ చెప్తున్నాం. ఇప్పుడు 3 రోజున టచ్ అవుతుందని చెప్పాము, మా దగ్గరకు వచ్చి మొత్తం నీళ్ల కింద మారిపోయింది, గాలి గీలి అంతా ఎగిరిపోయింది పోయింది. అట్లానే మేము ఇక్కడ సౌత్ కేరళలోకి వెళ్ళి ఎక్కడండి వేదిక్ టెంపుల్ ఏదో వెళ్ళాం కదా శాస్త్రి గారు, అది ఆ ప్లేస్ గ్రీన్విల్ వెళ్ళి చేసాము. అక్కడ ఫ్లోరెన్స్ వచ్చినప్పుడు అది పోయింది అట్లానే. సో అండ్ జాక్సన్ విల్ లో చేసినప్పుడు డోరియన్, సో తర్వాత మెక్డాన్ లో ఇంకోసారి చెప్పండి ఇర్మా ఇంకోసారి చేసాము. ఇలా ఇంకా ఎక్కువ యాక్చువల్ గా చెప్పాలండి, ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న చితకవి చేస్తూ ఉంటాం కదా మేము. అయితే నేను ఎక్కడో ఏదో పని మీద ఏదో వేరే ఊరు వెళ్తే ఇక్కడికి వచ్చి చేయలేం, కానీ ఊర్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తాం అనమాట మేము.
సో ప్లస్ వేరే ఊరికి వెళ్ళి కూడా చేస్తాం ఒకవేళ టైం ఉంటే. అవును సార్. సో ఇది సో అందుకని అవర్ ఎఫెక్ట్ ఇస్ సో గుడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీ కుడ్ అవర్ట్ ఇట్ అండ్ మీకు న్యూస్ అయితే చూసారు మీరు. అవును సార్, ఇది మిరకులస్ గా ఉంది సార్ నాకైతే మనకి, ఎందుకంటే వాళ్ళ ప్రొడిక్షన్ కి జరిగిన ఫ్యాక్ట్స్ కి చాలా డీవియేషన్ ఉంది. వాళ్ళే ప్రొటెక్షన్ సంహౌ సంథింగ్ హెస్ ప్రొటెక్టెడ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రొటెక్షన్ దాన్ని ఎగ్నే కవచం జరిగినట్టు ఊరికి. అందుకనే మన మన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా విశాఖపట్నం సైడ్ ఎక్కువగా తుఫాన్లు వస్తుంటాయి అన్నమాట. వాళ్ళు కనుక మన అప్రోచ్ అయితే మనం ముందర ఇప్పుడు వారం రోజుల ముందరే ప్రిడిక్షన్ ఇస్తారు వాళ్ళు. అప్రోచ్ అయితే మనం చెప్తాము, అక్కడ చేయించవచ్చు కూడా. మనం యాక్చువల్గా మీకు గుర్తుంటే మన వైజాగ్ లో మనం ఎగ్జామ్ చేసినప్పుడు తుఫాన్ వచ్చి అది పక్కకి తప్పుకొని సపోజ్ టచ్ అండ్ గ్రేజ్ అండ్ వాళ్ళు న్యూస్ ఛానల్ లో కూడా చెప్పారు ఇది మొత్తం ఇట్లా అవుతుంది. అలాంటిది అట్లా డీవియేట్ అయ్యి అట్లా వెళ్ళిపోయింది. చెన్నై వైపు వెళ్ళిపోయింది అది. చెన్నై కాదు, అది వెస్ట్ బెంగాల్. సో అది అయితే సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బాగుంది, ఇది చాలా బాగుంది. అయితే మీరు మీరు ప్రతిసారి చేసే యజ్ఞం కంటే ఏమి డిఫరెంట్ గా చేశారు, ఏం మెటీరియల్ వాడారు, లేకపోతే ఏమి వాట్ ఈస్ దట్ యూనో ఏం చేంజ్ ఆర్ ఏమి దృష్టిలో పెట్టుకుని మీరు చేశారు అని, ఎందుకంటే అంత తీవ్రంగా దాని రిజల్ట్ ఉందంటే వాట్ ఈస్ దట్ బిహైండ్. దీనిలో మంత్రము తంత్రము రెండు ఉంటాయండి. మంత్రం ఏమంటే ఏ మంత్రంతో చేయాలో ఆ మంత్రంతోనే చేయాలి. తంత్రం ఏంటంటే ఏ మెటీరియల్ వేయాలో, ఏ మెటీరియల్తో చేయాలో, ఏ సైజ్ ఆఫ్ యజ్ఞకుండ ఉండాలి, ఎలా ఉండాలి, ఇది ఉంటుంది రెండోది. సో ఈ రెండు కాకుండా మన శ్రద్ధ మూడోది. మనోబలం కూడా ఉండాలి కదా సార్. దీనికి మన మనోబలం లేకుండా మనము శ్రద్ధగా చేయకపోతే కష్టమే. మరి మెటీరియల్ కొద్దిగా లిటిల్ బిట్ చెప్తారు సార్. సారీ సార్, సారీ మురళి గారు, ఐ కెనాట్ రివీల్ ఇట్ బికాస్ ఐ హావ్ టు టేక్ వేదాస్ వర్ల్డింగ్ పర్మిషన్ కదా. మా శాస్త్రి గారు సెక్రటరీ గారు మాట్లాడి మిగతా వాళ్ళతో మాట్లాడి చెప్తే మేము ఓకే అంటే నేను చెప్తానండి. ఇప్పుడు మీరు కూడా మెంబరే కాబట్టి మీకు తెలియదు ఏముంది, ఏదైనా డిస్కస్ చేసి ఓకే అంటే రివీల్ చేస్తాం. అవును సార్, డెఫినెట్ సార్. అంటే అది అంటే అది ఖచ్చితంగా లైక్ చాలా అద్భుతమైన అవుట్పుట్ అవుట్కమ్ చాలా ఆశ్చర్యంగా ఉంది. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అయితే ఇప్పుడు యూనో హోప్ఫుల్లీ యూనో గవర్నమెంట్ అండ్ యూనో అదర్ పీపుల్ do you know notice this and take advantage of this, you know, yes. Technology ni we will discuss this one in inko another video endukante ipudike lengthy ayindi kada. Nen I hope we have answered your questions for this one. Avunu sir, chaala aashcharyam undi. Thank you. But next video we will discuss all these aspects. Avunu sir, yeah sir, untanandi. Adbhutam avunu sir. Thank you very much. Namaste.